చేయకుండా, కట్టిన ఇల్లు పూర్తి చేయకుండా, పూర్తి చేసిన ఇల్లు ఇవ్వకుండా ఈరోజు అనేక సంవత్సరాలుగా మోసం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి ఆయన కుటుంబం మాత్రము 4 నెలల్లో ఐపీఎస్ ఐఏఎస్ క్వార్టర్స్ కుల్లగొట్టి 10 ఎకరాలలో అద్భుతమైనటువంటి భవనం కట్టుకున్నారు. ప్రజాధనాన్ని వెచ్చించి ప్రభుత్వ స్థలంలో ఇంటికి బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు వేసుకున్నాడు. నిజాం భవనంలాగా నిర్మాణం చేసుకున్నారు తప్ప పేదవాళ్ళు, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగస్తులు, కార్మికులు, ప్రైవేట్ ఎంప్లాయీస్ విషయంలో మాత్రము పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వము 20 లక్షల ఇల్లు ఇచ్చింది, కట్టారు అక్కడ. ఇక్కడ కేసీఆర్ పరిపాలనలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వాటా ఇస్తానన్న ఎన్ని లక్షల ఇల్లు కట్టుకోవాలని చెప్పినా ఈ ప్రభుత్వము పేద ప్రజల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ పేదవాడి ఉసురు పోసుకుంటున్నారు. ఈరోజు మేము ఒక కేంద్ర మంత్రిగా ఇప్పటికే రాష్ట్రానికి కొంత డబ్బులు ఇచ్చాము ఇళ్ళ నిర్మాణం కోసము. బాట సింగారంలో దగ్గరున్నది కాబట్టి అక్కడ ఇల్లు ఏ రకంగా కడతా ఉన్నారు, ఎన్నిళ్ళు కట్టారు, కట్టిన ఇళ్ళు ఇస్తున్నారా లేదా చూడడం కోసము ఒక కేంద్ర మంత్రిగా నేను అక్కడ వెళుతూ ఉంటే ఈరోజు నాతో పాటు మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రులు, మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు నాతో పాటు వస్తామనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా సంబంధం లేకుండా మేము పిలిచింది హైదరాబాద్ సిటీలో ఉన్న వాళ్ళను. ఎక్కడో ఆదిలాబాద్లో ఉన్నటువంటి రామారావు పటేల్ని అరెస్ట్ చేస్తారు, మా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డికే అరుణ గారిని అరెస్ట్ చేస్తారు, మా పార్టీ శాసనసభ్యులు ఈటల రాజేందర్ గారిని అరెస్ట్ చేస్తారు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారిని అరెస్ట్ చేస్తారు, మా పార్లమెంట్ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి గారిని, మోహన్ రావు గారిని అరెస్ట్ చేస్తారు. ఎక్కడిదక్కడ పార్టీ ఆఫీసులో పనిచేసేటువంటి సిబ్బందిని కూడా మా పార్టీ ఆఫీస్ సెక్రటరీతో సహా ఉద్యోగస్తులను కూడా ఈరోజు అరెస్ట్ చేశారు, ఆఫీసులోకి పోకుండా ఆఫీస్ నిర్బంధం చేశారు. ఇది ఏమన్నా కల్వకుంట్ల ఎమర్జెన్సీలో ఉన్నామా, ఇక్కడ ప్రజాస్వామ్యం లేదా? ఈ మాత్రం మేము ఇల్లు పరిశీలన కూడా వెళ్ళే అధికారం లేదా? పేద ప్రజల పక్షాన నిలబడేటువంటి ప్రతిపక్షం ఉండకూడదా? పేద ప్రజల కోసం పోరాటం చేసేటువంటి వ్యవస్థ ఉండకూడదా? నిరసన వ్యక్తం చేసేటువంటి అధికారం లేదా? పోరాటాలు తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఈరోజు కల్వకుంట్ల నియంతృత్వం యొక్క పరిపాలనలో విలవిలలాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అన్ని రకాల పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగస్తులు, కార్మికులు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా ఒకటి మనవి చేస్తూ ఉన్నాను, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఎంతకైనా తెగిస్తాము, ఈ కల్వకుంట కుటుంబాన్ని గద్దె దించే వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే వరకు, ఈ కుటుంబ పరిపాలనకు అంతం పలికే వరకు, పేద ప్రజలకు న్యాయం జరిగేంత వరకు, బడుగు బలైన వర్గాలకు ఇండ్లు అంతే వరకు, పేద ప్రజలకు రేషన్ కార్డులు వచ్చేంత వరకు, కట్టిన ఇండ్లు పంపిణీ జరిగే వరకు, పేద ప్రజలకు పెన్షన్లు అందేంత వరకు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చేంత వరకు, దళితులకు న్యాయం జరిగేంత వరకు, దళిత బంధు దొరికేంత వరకు కూడా కల్వకుంట కుటుంబాన్ని వదిలే ప్రసక్తి లేదు. నిరంతరమైనటువంటి పోరాటం చేస్తాము. కేసీఆర్ గారు, జైళ్ళు సిద్ధం చేసుకోండి, వేలాది మంది మీ జైళ్ళకి వెళ్ళడానికైనా
సిద్ధంగా ఉన్నాను తప్ప మీ చిన్న చిన్న ఆటలకు మీ యొక్క ఈ అరెస్టులకు ఈ పోలీసులకు భయపడే ప్రసక్తి లేదు మీరు పోలీస్ స్టేషన్లు కాదు జైళ్ళకైనా కూడా అందరం మేము సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తా ఉన్నాను రోడ్డు బ్లాక్ చేయమని చెప్పి ఏంటండి ఇది మీరు ఏంటండి ఇంత ఇంత టీఆర్ఎస్ ప్రభుత్వం తొత్తులా మీరు తొత్తులా మీరు ఇదాలు మీ పద్ధతి ఇదా ప్రభుత్వం నడిపించేది దేశంలో ఇంత అధ్వాన్నమైనటువంటి పోలీస్ వ్యవస్థ తెలంగాణలో మీరే చేస్తున్నారు వెస్ట్ బెంగాల్ లో కూడా లేదు ఇట్లా చూడడానికి వెళ్తున్నా సార్ లేదు సార్ ల్యాండ్ ఏంటండి ఎవరు చెప్పారు మీరు రోడ్డు బ్లాక్ చేయమని రోడ్డు బ్లాక్ చేయండి రోడ్డు మెయిన్ రోడ్ హైవే బ్లాక్ చేయండి హైవే బ్లాక్ అవుతుంది ఇంత దున్నమామి ఒక కేంద్ర మంత్రి భారతదేశ కేంద్ర మంత్రి కాదా మేం జీతాలు ఇస్తున్నాము మేము పైసలు ఇస్తున్నామా ఇల్లు కట్టాలి కొచ్చగలడా మంత్రిని ఎటు తీసుకుపోతారు సార్ ఒక్కడిని చేసి మేమంతా గౌరవ శాసన సభ్యులం సార్ ఏడిపోతాం సార్ మా సార్ తో పాటు మేము ఉంటాం సార్ సార్ తో పాటు మేము ఉంటాం మీ రెస్పెక్ట్ లో రాష్ట్రపతి బాగా ఓపెన్ జిమ్మదారి ల్యాండ్ ఆర్డర్ మేర
पहली बार आजाद के बाद ऐसा कैबिनेट मिनिस्टर को रोकना पहली बार देख रहा हूं पहली बार रोके Those rights are subject to reasonable restriction as per the Sir, కట్టిన ఇల్లు పూర్తి చేయకుండా పూర్తి చేసిన ఇల్లు ఇవ్వకుండా ఈ రోజు అనేక సంవత్సరాలుగా మోసం చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి ఆయన కుటుంబం మాత్రము 4 నెలల్లో ఐపిఎస్ ఐఏఎస్ క్వార్టర్స్ కుల్లగొట్టి 10 ఎకరాలలో అద్భుతమైనటువంటి భవనం కట్టుకున్నారు ప్రజాధనాన్ని వెచ్చించి ప్రభుత్వ స్థలంలో ఇంటికి బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు వేసుకున్నాడు నిజాం భవనం లాగా నిర్మాణం చేసుకున్నారు తప్ప పేదవాళ్ళు మధ్యతరగతి ప్రజలు ఉద్యోగస్తులు కార్మికులు ప్రైవేట్ ఎంప్లాయీస్ విషయంలో మాత్రము పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వము 20 లక్షల ఇల్లు ఇచ్చింది కట్టారు అక్కడ ఇక్కడ కేసీఆర్ పరిపాలనలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వాటా ఇస్తానన్న ఎన్ని లక్షల ఇల్లు కట్టుకోవాలని చెప్పినా ఈ ప్రభుత్వము పేద ప్రజల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ పేదవాడి ఉసురు పోసుకుంటున్నారు ఈరోజు మేము ఒక కేంద్ర మంత్రిగా ఇప్పటికే రాష్ట్రానికి కొంత డబ్బులు ఇచ్చాము ఇల్ల నిర్మాణం కోసము బాట సింగారంలో దగ్గర ఉన్నది కాబట్టి అక్కడ ఇల్లు ఎరకంగా కడతా ఉన్నారు ఎన్ని ఇల్లు కట్టారు కట్టిన ఇల్లు ఇస్తున్నారా లేదా చూడడం కోసము ఒక కేంద్ర మంత్రిగా నేను అక్కడ వెళ్తా ఉంటే ఈరోజు నాతో పాటు మాజీ శాసనసభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ మంత్రులు మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు నాతో పాటు వస్తామనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా సంబంధం లేకుండా మేము పిలిచింది హైదరాబాద్ సిటీలో ఉన్న వాళ్ళను ఎక్కడో ఆదిలాబాద్లో ఉన్నటువంటి రామారావు పటేల్ని అరెంజ్ చేస్తారు మా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డికే అరుణ గారిని అరెంజ్ చేస్తారు మా పార్టీ శాసనసభ్యులు ఈటల రాజేందర్ గారిని అరెస్ట్ చేస్తారు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారిని అరెస్ట్ చేస్తారు మా పార్లమెంట్ సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి గారిని మోహన్ రావు గారిని అరెస్ట్ చేస్తారు ఎక్కడిదక్కడ పార్టీ ఆఫీసులో పనిచేసేటువంటి సిబ్బందిని కూడా మా పార్టీ ఆఫీస్ సెక్రటరీతో సహా ఉద్యోగస్తులను కూడా ఈరోజు అరెస్ట్ చేశారు ఆఫీసులకు పోకుండా ఆఫీసు నిర్బంధం చేశారు ఇది ఏమన్నా కల్వకుంట్ల ఎమర్జెన్సీలో ఉన్నామా ఇక్కడ ప్రజాస్వామ్యం లేదా ఈ మాత్రం మేము ఇల్లు పరిశీలన కూడా వెళ్ళే అధికారం లేదా పేద ప్రజల పక్షాన నిలబడేటువంటి ప్రతిపక్షం ఉండకూడదా పేద ప్రజల కోసం పోరాటం చేసేటువంటి వ్యవస్థ ఉండకూడదా నిరసన వ్యక్తం చేసేటువంటి అధికారం లేదా పోరాటాలు తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఈరోజు కల్వకుంట్ల నియంతృత్వం యొక్క పరిపాలనలో విలవిలలాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది
అన్ని రకాల పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు ఉద్యోగస్తులు కార్మికులు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా ఒకటి మనవి చేస్తా ఉన్నాను, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఎంతకైనా తెగిస్తాము. ఈ కల్వకుంట కుటుంబాన్ని గద్దె దించే వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే వరకు ఈ కుటుంబ పరిపాలనకు అంతం పలికే వరకు పేద ప్రజలకు న్యాయం జరిగేంత వరకు బడుగు బలైన వర్గాలకు ఇండ్లు అంతే వరకు పేద ప్రజలకు రేషన్ కార్డులు వచ్చేంత వరకు కట్టిన ఇండ్లు పంపిణీ జరిగే వరకు పేద ప్రజలకు పెన్షన్లు అందేంత వరకు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చేంత వరకు దళితులకు న్యాయం జరిగేంత వరకు దళిత బంధు దొరికేంత వరకు కూడా కల్వకుంట కుటుంబాన్ని వదిలే ప్రసక్తి లేదు. నిరంతరమైనటువంటి పోరాటం చేస్తాము. కేసీఆర్ గారు జైళ్లు సిద్ధం చేసుకోండి, వేలాది మంది మీ జైళ్ళకి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాం తప్ప మీ చిన్న చిన్న ఆటలకు మీ యొక్క ఈ అరెస్టులకు ఈ పోలీసులకు భయపడే ప్రసక్తి లేదు. మీరు పోలీస్ స్టేషన్లు కాదు, జైళ్ళకైనా కూడా అందరం మేము సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తూ ఉన్నాను.